స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవగాహన ద్వారానే స్వచ్ఛత వైపు ముందడుగు సాధ్యమన్న కలెక్టర్ వీరపాండ్యన్ అవగాహన కల్పించే ప్రజార రథాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కలెక్టర్. నగర సమీపంలోని మురగలపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు. అధికార బలం ఉపయోగించి నకిలీ డాక్యుమెంట్ సృష్టించి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడి ఆవేదన. న్యాయం చేయాలని డిమాండ్. అవగాహన ద్వారానే స్వచ్ఛత వైపు ముందడుగు సాధ్యమవుతుందని కలెక్టర్ వీరపాండ్యన్ అన్నారు. పల్లె ప్రజల్లో స్వచ్ఛత, పరిశుభ్రత, కరోనా నివారణపై అవగాహన కల్పించడానికి గ్రామ సచివాలయం యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ నివారణపై అవగాహన కల్పించడంలో భాగంగా నేడు ప్రచార రథాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రజల్లో స్వచ్ఛత, పరిశుభ్రత, కోవిడ్ నివారణపై అవగాహన కల్పించడానికి పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మొదలగు గ్రామ వార్డు సచివాలయ యంత్రాంగం సేవలు వినియోగించుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఆశా, విఆర్ఏ, అంగన్వాడీ వర్కర్లు ప్రచార రథం గ్రామంలో పర్యటించేందుకు ముందే ప్రచార రథం పర్యటనల వెనుక ఉన్న ఉద్దేశ్యంపై స్వచ్ఛత, పరిశుభ్రత గురించి గ్రామీణులలో అవగాహన కల్పించాలన్నారు. ప్రజా అవగాహనతోనే స్వచ్ఛత, స్వచ్ఛకర్ణులు సాధ్యమన్నారు. ఓర్వకల్లు మండల పర్యటనతో ప్రారంభించి ప్రచార రథం డిసెంబర్ 17, 2020 నుండి ఫిబ్రవరి 16, 2021 వరకు 2 నెలల పాటు జిల్లాలోని 54 మండలాల గ్రామాలలో రోజుకు 3 కార్యక్రమాలు చేస్తూ పర్యటిస్తుందని. ఓడిఎఫ్ సస్టైనబిలిటీ, తడి పొడి చెత్తను వేరు చేయటం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, కరోనా వ్యాధి నివారణ అంశాలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించటం పర్యటనల ఉద్దేశమని ఆర్డబ్ల్యూఎస్ ఏఈసీహెచ్ విద్యాసాగర్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి 54 మండలాల్లో 994 గ్రామాల్లో రూరల్ పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేసే కార్యక్రమంలో ఇది స్టార్ట్. ప్రచార రథాలు స్టేట్ వాళ్ళు పంపించిన దాన్ని ప్రతి ఊరికి దండోరా వేసి అక్కడ ఎట్లా మరుగుదొడ్డి వాడాలి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంటు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నిటికి సంబంధించి రోజుకి ఊర్లో 4 మార్నింగ్ సెక్షన్లో 7 నుంచి 12 వరకు, ఈవినింగ్ సెక్షన్లో 4 నుంచి 7 గంటల వరకు జరపబడుతుంది. స్పీచ్ 1.5 అవర్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళకి అవేర్నెస్ ఎట్లా వాడాలి మరుగుదొడ్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రైన్స్లో ప్లాస్టిక్ బాటిల్స్ అవి పడేస్తూ ఉంటారు, వేస్ట్ కవర్స్ ఇవన్నీ అవి కూడా దానిలో పడేయకుండా ఒక చెత్త బుట్టలో పెడుతూ ఉంటారు జంక్షన్ పాయింట్స్లో, స్కూల్స్ దగ్గర వాటిలో పడేసేలాగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. జిల్లాలోని పత్తికొండ మండలంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పత్తికొండ పార్టీ బాధ్యులు కెఈ శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు అమరావతి రైతులు దీక్ష చేసి నేటికి సంవత్సరం అయిన సందర్భంగా వారి అఖండ దీక్షకు మద్దతుగా పత్తికొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి 4 స్తంభాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని వదిలి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అందరూ రైతాంగం అక్కడ కూర్చొని మాకు రాజధాని ఇక్కడే ఉండాలి, మేము గతంలో స్వచ్ఛందంగా వచ్చి మేము 33,000 ఎకరాల భూమిని మేము నిర్మలమైన మనసుతో వచ్చి ఈ రాజధానికి మేము ప్రకటించాము, కానీ ఈరోజు మీరు ఎందుకు వద్దంటున్నారు రాజధాని అని వాళ్ళు ఎంతో నిరాహార దీక్షతో ఎంతో శాంతియుతంగా సంవత్సర కాలం నుంచి అక్కడ కూర్చొని దీక్ష చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం నిమ్మత నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనిపించట్లేదా? మీరు పక్కనే రాజ్య ప్యాలెస్ లో ఉంటున్నారు, కానీ అక్కడ మహిళలు ఏం చేస్తున్నారు, రైతాంగం ఏం చేస్తుంది? మీకు కళ్ళుండి చూడలేకపోతున్నారా, చెవులుండి వినలేకపోతున్నారా? ఒకసారి చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. మీరు అంటే గతంలో మేనిఫెస్టోలో కూడా పెట్టారు, అంటే మీరు అసెంబ్లీలో చెప్తారా? మీరు గతంలో మన జాతీయ పత్తికొండ నియోజకవర్గంలో అందరూ టీడీపీ పార్టీ తరఫున అందరం పార్టీ నాయకులంతా కలిసి మేము వారి దీక్షకి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా బీజేపీ నాయకులు సోమ్ వీర్రాజు కర్నూలు జిల్లా పర్యటనకు రానున్నారని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. కర్నూలు జిల్లా అంటే నంద్యాల పార్లమెంటు, తర్వాత కర్నూలు పార్లమెంటులో పర్యటించడానికి కార్యక్రమం లేదని ఈరోజు రాత్రి వారు నంద్యాల చేర్చుకొని రేపు నంద్యాల పార్లమెంటు, తర్వాత రేపు సాయంకాలం కర్నూలు పార్లమెంటులో వచ్చి విస్తృతంగా పర్యటించేటువంటి కార్యక్రమం.
कार्यक्रम या वारी पर्यटन या मुख्य उद्देश्य पार्टी ग्राम स्थाई वरकू पटिष्ठपरचे कार्यक्रम में भाग में प्रति चोट मंडल स्थाई कार्यकर्ता सवेश जिला विस्तृत स्थाई कार्यकर्ता सवेश दा तो पार्टी कहुत विविध वर्ग विविध पार्टी वे वार चेरिक इवन कार्यक्रम का प्लांट अट नंद्याल विस्तृत स्थाई कार्यकर्ता सवेश दा तरह मूड नर नीचे रात्रि तुम वरकू अनेकम कार्यक्रम इकड प्लाई तरह रेप उदय वो मंत्रालय या असेंबली नियोजकवर्गा संबंधी कार्यकर्ता तरवा अकड़ कोई कार्यक्रम कार्यकर्ता या सवेश पागो अच्छी वो बैंगलूर की वेल्लिपत అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతాయని వైఎస్ఆర్సీపీ మంత్రాలయం మండల అధ్యక్షులు భీమిరెడ్డి అన్నారు. బసాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పొందిన లబ్ధిదారులతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ग्राम वार्ड गौरव शासन सब पर्यटन चेसी लब्धिदार मुखामुखि निर्वहित राबो रोज इंका एवरना अरवक संक्षेम पत्र अंदक उंटे वाट मल्ल अप्लीकेशन रूप में तस्कोनी वार्ड वाली द्वारा आ संक्षेम पथका सचिवालय सिबंदी सहाय तो प्रति ओक् लब्धिदार मैं वैएसआर गवर्नमेंट रईत प्रभुत्म मन रईत प्रभुत्म ना अड़जाड़े जगनमोहन रेड्डी गारु इलांट प्रभुत्म नगर समीपंलोनी मुनगलपाडु वद्द जातीय रहदारिपै रोड्डु प्रमादं चोटु चेसुकुंदी. ओक महिला अक्कडिकक्कडे मृति चेंदिंदी. आटोनु गुर्तु तेलियनि वाहनं ढीकोट्टडंतो ई प्रमादं चोटु चेसुकुंदी. तेलंगाण राष्ट्रं उंडवेल्लि मंडलं तक्कसिल ग्रामानिकि चेंदिन नारायण कुटुंब सभ्युलतो तन सोंत आटोलो పెళ్లి వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోను నారాయణ నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుంకేసలోడు వైజంక్షన్ దగ్గర ఆటోలో బయనిస్తున్న ఆటోని ఒక గుర్తు తెలియని వాహనం గుద్దింది. ఆ ఆటోలో బయనిస్తున్న సుమారు 5-6 మంది వ్యక్తులు ఉంటే వాళ్ళకందరికీ దెబ్బలు తగిలాయి. వాళ్ళలో मन को प्रेमावेश महेश्वरी आने चलने इंका पूर्वापुर विचार पूर्ति विचारण चाहिए सुमार आटो उड़े अंदर की दबाई आटो ऐसी 6 मंदिर నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ నందు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మొదటి స్పెల్ లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు, రెండవ స్పెల్ 19 నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యకు సంబంధించిన వివిధ రకాల్లో రూపకల్పన చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్షించాల్సిన రక్షక భటులే నేడు నగరంలో ఓ వ్యక్తిని టూటోన్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న షేక్ మహబూబ్ బాషా తాను నివసిస్తున్న ఇంటికి ఫేక్ పట్టాను పుట్టించి తనను ఖాళీ చేయమని చిత్రహింసకు గురి చేస్తున్నారని బాధితుడు మీడియా ముందు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేశారు. లక్ష్మీ గార్డెన్ దగ్గర ఉన్న ఓ ఇంటిని తమకు తెలియకుండానే నకిలీ పట్టాలు ఎలా తయారు చేశారని ప్రశ్నించారు. అధికారులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితుడు తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మీ గార్డెన్ కాడ నా ఇంట్లో ఉంది. ఇది నా ఇంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఏఎస్ఐ మాబ్బషా టూటన్ లో చేస్తున్నారు డ్యూటీ. మహబూబ్ బాషా ఆయన పేరు. నా ఇంటి మీద ఫేక్ పట్ట పుట్టిచి పన్ను మార్పిడి చేసినాడు. కరెంట్ ఏపిచ్చుకున్నాడు. ఈయన మాకు చాలా సతాయిస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఇది ఆర్టీఐ కింద నేను కల్లూరు తహసీల్దారికి అడిగితే ఇట్లాంటి పట్టనే మేము ఇవ్వలేదని చెప్పినారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా పన్ను క్యాన్సిల్ చేసినారు, కరెంట్ క్యాన్సిల్ చేసినారు. మాకు న్యాయం కావాలని ఎస్పీ సార్ సార్కి పోయినాము. డిఎస్పీ సార్ గారికి ఎస్పీ సార్ రాసి ఇచ్చినారు. ఎస్పీ సార్ సిఏ గారికి రాసి ఇచ్చినారు. సిఏ గారు వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తే కూడా సరే అన్నాడు. సార్ ముందరా నేను పోను అట్లాంటి జోలు కానీ. మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ నాకు భయపెడుతున్నాడు. ఏం చేస్తావో చేయరాను, నువ్వు ఎక్కడికి పోతావో పోదు చూసుకుందా అని చెప్తున్నాడు సార్. సార్ ఆయన ఫరీదా సుల్తానా ఈ మహబూబ్ బాషా చాలా సతాయిస్తున్నారు నాకు.
ఇంటికాడికి వచ్చి ఆడ భయపెడుతున్నారు నాకు. ఇంటికి కూడా తాళం వేసుకొని పోతున్నాడు సార్. నేను లేనప్పుడు ఇంటికి తాళం వేసుకొని పోతాడు, తాళం వేరే మార్చి వేస్తున్నాడు సార్. నేను కూడా ఉంటాను సార్, లేనప్పుడు ఆయన తాళం పలగొట్టి ఆయన తాళం వేసుకొని పోతాడు సార్. బాడిగైకి ఉన్న వాళ్ళకి పైన బాడిగైకి ఇచ్చినా వాళ్ళకు వచ్చి భయపెట్టి పోతారు సార్. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను పోయిన వాళ్ళు వెళ్ళి ఇది చేస్తున్నారు సార్. ఏమంటే డిపార్ట్మెంట్ అని నాకు భయపెడుతున్నాడు. ఈయన టూ టోన్లో ఇప్పుడు ప్రజెంట్ ఏఎస్ఐ మహబూబ్ బాషా ఈయన పేరు. నా మీద పన్ను ఉంది, కరెంట్ ఉంది, మొత్తం ఉంది. మళ్ళీ నేను పోయి మున్సిపాలిటీ వాళ్ళకి అడిగితే సర్లే బాషా తప్పు అయిపోయింది, ఏమో మా మీద కేసులు ఏమి వేయద్దండి, మీ పన్ను మీకు మార్చి ఇస్తానని నాకు మార్చేసినారు. కానీ ఈయన చాలా చీటింగ్ చేసినారు, నాకు న్యాయం కావాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల మండలం రైతు నగరం గ్రామంలోని సచివాలయం మరియు పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సచివాలయంను కలెక్టర్ వీరపాండ్యన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ల తదితర వాటిని పరిశీలించారు. ఇప్పటి వరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓర్వకల్లు మండలం మిదివేవుల గ్రామంలో డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామం ప్రారంభం నుండి గ్రామ సచివాలయం వరకు డప్పులతో ర్యాలీ నిర్వహించి సచివాలయం ముందు అరగంట పాటు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి సందీపోగు సత్యం పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఆందోళన చేపట్టారు. 2019 సంవత్సరంలో ఏ విధంగా పరీక్షలు నిర్వహించారో అదే విధంగా 2020 సంవత్సరంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని వారు అధికారులతో వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ బిల్డింగ్ పైకి ఎక్కి ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవగాహన ద్వారానే స్వచ్ఛత వైపు ముందడుగు సాధ్యమన్న కలెక్టర్ వీరపాండ్యన్ అవగాహన కల్పించే ప్రచార రథాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కలెక్టర్. నగర సమీపంలోని మునగలపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు. అధికార బలం ఉపయోగించి నకిలీ డాక్యుమెంట్ సృష్టించి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడి ఆవేదన, న్యాయం చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.